హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి క్రియేటివ్. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం. ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకుందాం. నేను ఒక చెప్ప తీసుకున్నాను. ఇలా ముక్కలు కోసి పెట్టుకొని మిక్సీ వేసుకుందాం. ఫస్ట్ ముక్కలతోనే మిక్సీ వేయాలి. ఇలా మిక్సీ వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మునక జల్లెడ తీసుకుంటున్నాను. కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీయాలి కదా, ఇప్పుడు ఆ జల్లెలో ఈ కొబ్బరి మిశ్రమాన్ని పోసుకుంటున్నాను. కొబ్బరి నీళ్ళన్నీ కిందకు వచ్చేసాయి. చూడండి, కొబ్బరి పాలు బాగా చిక్కగా ఉన్నాయి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను. కడిగి పెట్టుకొని ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఒకవేళ 2 కప్స్ లేకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి 2 to 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటున్నాను. విజిల్స్ వచ్చేసాయి, ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, కొబ్బరి అన్నం రెడీ. ఇలా కాసేపు ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకున్నాక బాండి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి సరిపోద్దండి, ఎందుకంటే కొబ్బరిలో నూనె ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ సరిపోద్ది. ఎక్కువగా వేసుకుంటే ఆయిలీ ఆయిలీగా ఉంటుంది, మనం తినలేము. సో కొంచెం కరిగాక దీంట్లో శనగపప్పు వేసుకుంటున్నాను. పచ్చి శనగపప్పు 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం అలా వేగాక మినప్పప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ కొంచెం వేగాక జీలకర్ర వేసుకుంటున్నాను, ఆవాలు. ఇలా కొంచెం వేగాక కరివేపాకు వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత జీడిపప్పు. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంగువ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కొద్దిగా వేయించుకొని ఇప్పుడు ఇందాక మనం కుక్కర్లో అన్నం రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రైస్ దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. ఇలా రైస్ అంతా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక చూడండి, పొడి పొడిలాడుతుంది అన్నం కూడా. సాల్ట్ వేసుకుందాం.
నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదంలా పెట్టుకుంటున్నాను. చూడండి, అమ్మవారికి ఇష్టమైన రెసిపీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.